హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అయితే మార్నింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మార్నింగ్ వీడియోలో రెగ్యులర్గా మనం బ్రేక్ఫాస్ట్లు అయితే చేస్తూ ఉంటాం, కాబట్టి ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్, టేస్టీ బ్రేక్ఫాస్ట్ మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఒక ఫ్రెండ్ అయితే అడిగారండి, అటుకులతోనే ఏదైనా రెసిపీ చూపించండి అనేసి. సో అటుకులతోని మంచి బ్రేక్ఫాస్ట్ మీ అందరికీ షేర్ చేసుకుంటాను ఈరోజు. అయితే ఫస్ట్ అయితే నేను ఇక్కడ 2 కప్పుల వరకు అటుకులను అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి గట్టి అటుకులండి. మనకి పేపర్ అటుకులు అవన్నీ ఉంటాయి కదా, అవి కాదు. ఇవి వచ్చేసి మనం గట్టి అటుకులు తీసుకోవాలి. అవైతే మనం నీటిలో వేసిన తర్వాత కాసేపటి వరకు మెత్తగా అవ్వకుండా ఉంటాయన్నమాట. సో అవి శుభ్రంగా 2 సార్లు కడిగేసుకోండి. కడిగేసుకొని ఇలా వాటర్ నిడితి పిండేసుకొని అటుకుల్లోన తేమ అనేది లేకుండా శుభ్రంగా వడపెట్టేసుకోవాలన్నమాట. అంటే పిండేసుకొని సపరేట్ చేసేసుకోండి. మనం అటుకులు ఉప్మా అనుకోండి, లేదా చిత్రాన్నం అనుకోండి, ఏదైనా అనుకోండి. సో అది ప్రిపేర్ అయ్యేలోగా మనకి అటుకుల్లోన గట్టి అటుకులు ఏమైనా ఉన్నా కాస్త సాఫ్ట్ అవుతాయి అన్నమాట, మనకి రైస్ లాగా. సో ఇలా విడివిడిగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే నేను ఇంకొక బౌల్లోన వాటర్ నిడిది వేసి కొంచెం వేడి చేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ సోయా చంక్స్ కాస్త నానబెట్టడానికి. అటుకులు చిత్రాన్నం కాస్త టేస్ట్ అనేది ఉండడానికి కోసం ఇలా సోయా చంక్స్ అయితే వేసుకుంటానండి. ఇవి కాస్త వేడి నీటిల్లో వేసినట్లయితే నానిపోతాయి అన్నమాట. చూసారా, ఇలా ఇవి కూడాను వాటర్ అనేది తీసేసి పక్కన పెట్టేసుకుందాము. సో ఇలా సోయా చంక్స్లో వాటర్ అనేది లేకుండా తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు సోయా చంక్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ చిత్రాన్నం ప్రిపేర్ చేసుకుందాము. సో దానికోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యేలోగా దీనిలోకి ఆవాలు 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు చిన్న కప్పులండి, అంటే 1 టేబుల్ స్పూన్ అనుకోండి, 1 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగ పలుకులు అయితే వేసేసుకోవాలి. అవి కాస్త రోస్ట్ చేసుకోండి మంచిగా, మరి మాడిపోకుండా కాస్త ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన వాటిలోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిరపకాయలు అయితే 6 తీసుకున్నానండి. ఉల్లిపాయలు 1 మీడియం సైజు, 2 ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసి అయితే వేసేసుకున్నాను. 2 రెబ్బల వరకు కరివేపాకు. ఇవన్నీ ఫ్రై అయ్యేలోగా మనం టమాటోని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాము. ఇవి 4-5 తీసుకోండి. సో సింపుల్ అండి ఈ రెసిపీ. చేసుకొని మీరు హ్యాపీగా లంచ్ బాక్స్లకు కూడా కట్టి పట్టుకెళ్ళచ్చు, లంచ్ అవర్లో కూడా తినచ్చు, కడుపు నిండుతుందన్నమాట హ్యాపీగా. అలాగే జర్నీలకు కూడా తీసుకెళ్ళచ్చండి. సో ఇప్పుడు ఫ్రై అయిన ఆనియన్, పచ్చిమిర్చి వీటిలోనే ఈ సోయా చంక్స్ని వేసి కాస్త ఫ్రై చేసేసుకోవాలన్నమాట. సోయా చంక్స్ కూడాను కాస్త ఫ్రై అయిన తర్వాత, ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ వేసుకోవాలన్నమాట. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నానండి, 2 టీ స్పూన్ల వరకు
కారం అయితే వేసుకుంటున్నాను, మీ రుచికి తగ్గట్టు అయితే వేసుకోండి. సో ఇక్కడ కారం వేసుకున్నాం కదా, ఇందులోకి కాస్త లైట్గా సాల్ట్ అయితే వేసుకుందాము, ఎందుకంటే ఇది కాస్త సోయా చంక్స్కి పట్టేలాగా వేసుకున్నాను అన్నమాట. తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా అటుకులు వేసుకున్న తర్వాత అక్కడ మిక్సింగ్కి తగ్గట్టుగా వేసుకుందాము. సో ఈ సోయా చంక్స్కి ఉప్పు కారాలు అవి పట్టేలాగా కలిపేసుకుందాము. సో ఇలా కలిపిన తర్వాత దీనిలోకి టమాటా ముక్కలను కూడాను వేసేసుకుందామండి. ఇలా టమాటా ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఇవి కాస్త ఫ్రై అయ్యేలాగా కాసేపు మగ్గనించేసుకుందాము. టమాటోలు కాస్త సాఫ్ట్ అయిన తర్వాత దీనిలోకే మనం అటుకులకి తగ్గట్టుగా ఉప్పునైతే యాడ్ చేసేసుకుందామండి ఇప్పుడే, తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. సో ఇలా టమాటోలు మెత్తగా సాఫ్ట్ అయ్యేంత వరకు కాసేపు మగ్గనించేసుకుందాము. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి స్లో ఫ్లేమ్లో మగ్గించేసుకోండి. సో చూస్తున్నారా, అటుకులు అయితే ఇలా విడివిడిగా అంటే కొంచెం అలా కలుపుకుంటూ ఈ గ్రేవీలోకి మనం వేసేసుకోవాలండి. ఎందుకంటే అటుకులు మనం నానపెట్టాం కాబట్టి అవి ముద్దయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కాస్త విడదీసుకొని ఈ కర్రీలోకి వేసేసుకోవాలన్నమాట. సో ఈ అటుకుల్ని కాస్త అటు ఇటు కలిపేసుకోండి. తర్వాత దీనిలోకి కొత్తిమీర కూడాను సన్నగా కట్ చేసేసి వేసేసుకొని కాస్త మిక్స్ చేసేసుకోవడం అన్నమాట ఈ కర్రీని. అలాగే అటుకుల్ని బాగా కలిపేసుకోండి. సో మనం పులిహోర ఎలాగా కలుపుకుంటామో ఆ విధంగా మిక్స్ చేసేసుకోవాలండి. సో నేనైతే వీడియో తీస్తున్నాను, మా ఆయనైతే నాకు హెల్ప్ చేస్తున్నారండి. సో ఇప్పుడైతే చివరాకర్లో ఒక 1/2 లెమన్ వరకు పిండేసుకొని మరి కాస్త కలిపేసుకొని ఉప్పు చూసుకొని ఉప్పు పడితే వేసేసుకోండి. సో రెడీ అయిపోయిందండి అటుకులతో ఈ రెసిపీ. అటుకుల చిత్రాన్నమైన అటుకుల ఉప్మా మీ ఇష్టం, మీరు ఏ పేరుతో పిలుచుకున్నా మీ ఇష్టం. సో హెల్దీ బ్రేక్ఫాస్ట్, ఈజీ బ్రేక్ఫాస్ట్ అండి, రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకోవడమే. టేస్టీ టేస్టీ అటుకులు చిత్రాన్నం రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చిందా లేదా అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి. అలాగే నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మంచి మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.